లాంగ్ పెండింగ్ లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే అన్నారు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే వేములవాడ సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో జిల్లా పోలీస్ కార్యాలయంలో పెండింగ్ కేసులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. నమోదైన గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసుల్లో తీసుకుంటున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ల వారీగా లాంగ్ పెండింగ్ ఉన్న కేసుల క్షుణ్ణంగా అడిగి తెలుసుకుని త్వరగా పరిశోధన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ గ్రేవ్ కేసుల్లో కోర్టులో ట్రయల్ సమయంలో సాక్షులను సాక్ష్యం చెప్పే విధంగా మోటివేట్ చేయాలన్నారు. గ్రేవ్ కేసుల్లో ట్రయల్ జరిగే సమయంలో ప్రతిరోజు ఎస్ఐ సిఐ మానిటర్ చేయాలని సూచించారు. మహిళలపై మరియు 18 సంవత్సరాలలోపు పిల్లలపైన అత్యాచారం కేసుల్లో సాంకేతికత ఉపయోగించి నేరస్తునికి శిక్షలు పడే విధంగా చార్జ్షీట్ దాఖలు చేయాలని సూచించారు. గుర్తు తెలియని వాహనాలు యాక్సిడెంట్ చేసినప్పుడు చనిపోయిన కేసుల్లో సీసీ కెమెరాలు గమనించి మరియు సాంకేతికత ఉపయోగించి కేసులను ఛేదించాలని సూచించారు.